స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ వద్దనున్న వివేకానంద విగ్రహానికి రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్సీలు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ రవిలు పాల్గొన్నారు. స్వామి వివేకానంద హిందూ మత ప్రచారం బాధ్యతలు తీసుకొని వారి హిందువులు ఐక్యోత్సవం చేస్తున్న వారు ప్రపంచ వ్యాప్తంగా ఒక భారతదేశంలోనే కాదు అమెరికా, బ్రిటన్, లండన్ అటువంటి కంట్రీస్లో కూడా హిందూ మతాన్ని ప్రచారం చేసి దాని ముందేళ్ళని ఉద్దేశంలో వారు రామకృష్ణ మిషన్ ద్వారా రామకృష్ణ మిషన్ అనేక ప్రచార కార్యక్రమాలు సాగించారు. కానీ వారు మన మధ్యలో చిన్న వయసులోనే వస్తున్నారు జరిగింది. ఏదైనప్పటికీ వారి ముఖ్యమంత్రితో హిందూ మతాన్ని ఐక్యత్వం తీసుకెళ్ళాలి, అందరూ కూడా దేశంలో మన హిందూ మత ప్రచారంలో బాధ్యత తీసుకోవాలని వారు ఏదైతే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా ప్రచార బాధ్యత తీసుకున్నారో వారి మనస్ఫూర్తిగా మనందరూ కూడా వారి మధ్యలో దానిపై కూడా వారి మనస్ఫూర్తిగా మనం అన్నీ కూడా మనం వారి రాబోయే రోజుల్లో న్యూ జనరేషన్ కూడా మన ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు బాధల్లో జరుగుతుంది. కనీసం 10% అయినా ఇప్పటి ఈ రోజుల్లో మారి న్యూ జనరేషన్ అటువంటి వారి ప్రచారం చేస్తే భవిష్యత్తులో మన ఏదైతే పురాణాలు ఎన్ని మన కాకుంటే మనం ఏ విధంగానో మనం ఈరోజు బుక్స్ ద్వారా కానీ కొన్ని టీవీ ఛానల్ ద్వారా కానీ ఈరోజు అనేక చూస్తారో అట్లనే స్వామి వివేకానంద సంబంధించిన కూడా టీవీలో కూడా టెలికాస్ట్ చేయడానికి కూడా నేను